హలో ఫ్రెండ్స్, నేను మీ తిరుపతి ప్రియాంకని. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీలాగ్తో మీ ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఇలా చూడండి, మేము ఎక్కడికి వెళ్ళామో మీకు ఏమైనా అర్థమవుతుందేమో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. విజువల్స్ చూసి మేము రాజస్థాన్కి వెళ్ళామనుకుంటున్నారు కదూ? కాదండి, ఇది ఒక మినీ రాజస్థాన్ లాంటి రిజార్ట్. మీరు వన్ డేలో రాజస్థాన్ ఫుడ్ అండ్ కల్చర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రిజార్ట్ కి వెళ్లాల్సిందే. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ రిజార్ట్ లో. ఈ రిజార్ట్ బెంగళూరులో ఉందండి. సిల్క్ బోర్డ్ నుండి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండొచ్చు. గూగుల్ మ్యాప్స్ లో రాజస్థానీ ధని అండ్ రిజార్ట్ అని సెర్చ్ చేస్తే క్లియర్ గా మ్యాప్ వస్తుంది. ఇంకా మ్యాప్ ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే, మేము కూడా అలాగే వెళ్ళాము. ఇక రిజార్ట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఎంట్రీ ఫీ వచ్చి 1000 రూపీస్ పర్ హెడ్ అండి అడల్ట్స్ కి. కిడ్స్ బిలో 2.5 ఫీట్ హైట్ ఉంటే ఫ్రీగా వెళ్ళచ్చు. బిట్వీన్ 2.5 ఫీట్ టు 4 ఫీట్ హైట్ ఉంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ 1000 రూపీస్ లోనే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అంతా రాజస్థానీ స్టైల్లోనే ఉంటుంది. రిజార్ట్ టైమింగ్స్ అయితే ఆఫ్టర్నూన్ 3 o'clock నుండి నైట్ 11 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ నైట్ స్టే లాంటివి ఏమీ లేవండి. రామ్ రామ్. మరో విషయం ఏంటంటే, మనకి ఇక్కడ ఒక కార్డ్ లాంటిది ఇస్తారు. అందులో స్టాల్ నెంబర్స్ అన్ని మెన్షన్ చేసుంటారు. ఏ స్టాల్ దగ్గరికి వెళ్తే ఆ స్టాల్ కి సంబంధించిన స్టాఫ్ ఆ నెంబర్కి పంచ్ వేసి మనకి అక్కడ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో లైక్ రైడ్స్ అండ్ ఫుడ్ అలాంటివన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారు. అట్లా వెయ్యాలి. ఈ క్యామెల్ రైడ్ మాత్రం నేను భయపడుతూనే ఎక్కానండి. అసలు ఎక్కిన తర్వాత ఇంకా ఎక్కువ భయం వేసింది. క్యామెల్ అలా నడుస్తూ ఉంటే ఇటు అటు ఊగుతున్నట్లునింది. అసలు ఎక్కడ కింద పడతానేమో, ఎందుకురా స్వామి ఎక్కానా అనుకున్నాను. సైలెంట్గా ఒక కార్నర్లో డ్యాన్సులు వేసుకోక ఈ రైడ్లు మనకెందుకని ఇన్సైడ్ నా ఫీలింగ్ అయితే.
కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ లే అనుకొని ఎలాగోలా సక్సెస్ఫుల్ గా ఒక రౌండ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా క్యామెల్ నుండి దిగుతున్నప్పుడు అయితే కరెక్ట్ గా దిగుతానో లేదో లేక కింద పడతానేమో అని మళ్ళీ అదొక డౌట్. బట్ మొత్తానికి దిగేశాను. ఇంకా జన్మలో క్యామెల్ రైడ్ మాత్రం ఎక్కననుకొని డిసైడ్ అయిపోయాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, బావిలో నీళ్లు చెందుతున్నట్టు నేను మా పాప ఒక పక్క కట్టింగ్లు ఇస్తుంటే మరోపక్క మా ఆయన మాత్రం సుత్తితో ఏదో ఇనుప కడ్డీలు కొడుతూ ఇనుప సామాన్లు తయారు చేస్తున్నట్లు ఫోజులు ఇస్తున్నాడు. ఇది చూడండి, అందరూ ఈ బెల్ని ఆ సుత్తితో తెగ బాధేస్తున్నారు. నేను మాత్రం తక్కువ తిన్నాను అనుకుని నేను కూడా బాహుబలి రేంజ్ లో ఒక పీకు పీకాను. సుత్తి బాగానే వెయిట్ ఉందండో, ఈజీగా పైకెత్తేసింది, లేసుగా ఉంది అనుకునేరేమో. కొంతమంది అసలు పైకి అలా లేపడానికి కూడా కష్టపడ్డారు పాపం. ఇలా చూడండి, ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వెక్కి పైకి వెళ్తే పైన ఒక అతను హెడ్ మసాజ్ చేస్తుంటాడు. మన కార్డ్ చూపించి పని చేసుకుని మసాజ్ చేయించుకోవచ్చు మనం కూడా, బట్ మా వాళ్ళు ఎవరు ట్రై చేయలేదు. ఇక్కడ నుండి వ్యూ మాత్రం చాలా బాగుంది. రిసార్ట్ మొత్తం టాప్ నుండి అలా ఒక లుక్ వేయచ్చు. వీళ్ళు పాపం పొద్దున్నుండి అలా ఏదో ఒక డాన్సులు చేస్తూనే ఉన్నారండి, కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని. ఇక వీళ్ళైతే వచ్చిన వాళ్ళందరికీ మెహందీలు అలా పెడుతూనే ఉన్నారు పాపం. మా పాపకైతే మెహందీ అంటే చాలా ఇష్టం కాబట్టి తను ఒక చిన్న డిజైన్ వేయించుకుంది, నేను మాత్రం ఏం పెట్టించుకోలేదు. ఇక డిన్నర్ టైం అయింది, తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే కదా అనుకున్నాం, కానీ డైనింగ్ హాల్లోనే అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ చేశాము. వాళ్ళ రిసీవింగ్ అయితే సూపర్ అండ్ ఫుల్ ఫన్నీగా ఉనింది. డిన్నర్ కి కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇలా టోపీలు పెడుతున్నారండి, అవి రాజస్థానీ హెల్మెట్లు అంట. మేము కూడా ఇక తగ్గేదే లేదన్నట్లు మా వచ్చిరాని హిందీతో పాపం వాళ్ళని బాగా టార్చర్ చేశాము. ఒక అతను అయితే మాటి మాటికి రోటీలు మజ్జిగ పులుసు లాంటిది ఏదో తీసుకొచ్చేస్తున్నాడు. అరే బాబు, మాకు కొంచెం అన్నం పెట్టి రసం పోయిరా స్వామి అంటుంటే పక్కన ఎవరో తెలుగోళ్ళు ఉన్నారు, విని నవ్వుకుంటున్నారు వాళ్ళు కూడా. మొత్తానికి ఫుల్గా ఎంజాయ్ చేశామండి డిన్నర్ టైంలో కూడా. ఇక తిన్నాక కూడా మళ్ళీ డాన్సులు స్టార్ట్ చేశాము. కష్టపడి మా ఆయన దగ్గర కూడా ఒక రెండు స్టెప్పులు వేయించానండి. రిజార్ట్ అయితే మరీ పెద్దదేం కాదండి, బట్ ఫుల్గా టైంపాస్ మాత్రం అయిపోతుంది. ఎక్కడ బోర్ అయితే అనిపించలేదండి మాకు మాత్రం. బెంగళూరులో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ రిజార్ట్కి ఒక్కసారైనా విజిట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బెంగళూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.